ఐపీఎల్ మెగా ఆక్షన్ నేపథ్యంలో ఐపీఎల్ 10 ఫ్రాంచైజీల మధ్య బీభత్సమైన అడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది. బీసీసీఐ మరియు ఫ్రాంచైజీల మీటింగులు, ఆ మీటింగ్లో ఫ్రాంచైజీల డిమాండ్లు ఆకాశాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఫ్రాంచైజీల మధ్య గొడవలకు కూడా కొదువు లేకుండా పోయింది. టోర్నీలు నెగ్గిన టీమ్స్ ఏమో మెగా ఆక్షన్ వద్దంటూ, లోయెస్ట్ స్టేజ్లో ఉన్న టీమ్స్ ఏమో ఆక్షన్ కావాలంటూ గొడవలు. ఐపీఎల్ మెగా వేళ ముంగిట ఫ్రాంచైజ్ యజమానులతో బీసీసీఐ ఒక సమావేశం అయితే నిర్వహించింది. ఈ భేటీలో సన్ రైజర్స్ హైదరాబాద్ బాస్ కావ్య మారన్ 3 కీలక డిమాండ్లు అయితే లేవనెత్తింది. మెగా వేలం నిర్వహించే విషయంలో పంజాబ్ కింగ్స్ సహాయ యజమాని అయిన నెస్ వాడియా, కోల్కతా నైట్ రైడర్స్ సహాయ యజమాని అయిన షారుఖ్ ఖాన్ మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఆ సమయంలో షారుఖ్ ఖాన్కు కావ్య మారన్ మద్దతుగా నిలిచినట్లు తెలుస్తుంది. ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ ముంగిట మెగా వేలం నిర్వహించే విషయమై ఫ్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ బుధవారం సమావేశం నిర్వహించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పంజాబ్ కింగ్స్ సహాయ యజమాని అయిన నెస్ వాడియా, కోల్కతా నైట్ రైడర్స్ సహాయ యజమాని అయిన షారుఖ్ ఖాన్ మధ్య వాడి వేడిగా ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందని సమాచారం. మెగా వేలం కావాలని పంజాబ్ కింగ్స్ కోరగా ఆ వాదనతో కోల్కతా నైట్ రైడర్స్ భేదించిందని, అందుకే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ బాస్ కావ్య మారన్ మద్దతిచ్చినట్లు తెలుస్తుంది. కావ్య మారన్ కూడా ఐపీఎల్ మెగా వేలాన్ని ఇష్టపడడం లేదట. అయితే ఐపీఎల్ 2024 కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలవగా సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్అప్ గా నిలిచింది. సో ఈ రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫారిన్ ప్లేయర్స్ పరంగాను ఇండియన్ ప్లేయర్స్ పరంగాను చాలా టఫ్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇరు జట్లు విజయాల్లో విదేశీ క్రికెటర్ల కీలక పాత్ర అయితే పోషించారు, అంటే కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మెగా వేళ నిర్వహిస్తే 3 లేదా 5 మించి రిటైన్ చేసుకోవడం కుదరదు కాబట్టి అదే జరిగితే కీ ప్లేయర్ని కూడా ఫ్రాంచైజీల వేళాన్ని వదిలేయాల్సి వస్తుంది. దీంతో గత సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసిన కోల్కతా అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ లాంటి ఫ్రాంచైజీలు కూడా మెగా వేళం వద్దంటున్నారు. ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో ఓ ఫ్రాంచైజ్ ఒకలా ప్రతిపాదన చేసింది. బీసీసీఐతో జరిగిన సమావేశంలో కావ్య మారన్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తుంది. టీమును బిల్డ్ చేయడానికి చాలా సమయం పడుతుందన్న కావ్య యువ ఆటగాళ్ళ విషయంలో కాస్త ఎక్కువగానే సమయం వెచ్చరించాల్సి ఉంటుందన్నారు. అభిషేక్ శర్మ ఫర్ ఎగ్జాంపుల్ నిలకడగా ఆడేందుకు 3 పట్టిందని ఆమె గుర్తు చేశారు. ఇతర జట్ల విషయంలో ఇలాంటి ఉదాహరణలు ఉంటాయన్నారు. వేలంలో ఓ ఆటగాడిని ఎంపిక చేసిన తర్వాత గాయపడటం మినహా మరే కారణం వలనైనా అతడు ఐపీఎల్ సీజన్లో ఆడకపోతే అతడిపై నిషేధం విధించాలి. వేలంలో ఫ్రాంచైజీ ఎంతో ఎఫెక్ట్ పెడుతుంది. ఒకవేళ తక్కువ మొత్తం పలికామనే కారణంతో ఆటగాడి సీజన్ మొత్తానికి దూరం అయితే జట్టు కూర్పుపై దాని ప్రభావం అయితే పడుతుంది అని కావ్య మారన్ వ్యాఖ్యానించారు. గత వేలంలో శ్రీలంక స్పిన్నర్ వానిందు అసరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తక్కువ ధరకే కొనుగోలు చేసింది. అయితే గత సీజన్ అతడు ఐపీఎల్లో ఆడలేదు. ఇలాంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్ జోసన్ రాయ్ చివరిలో హ్యాండ్ ఇచ్చాడు. ఇలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకొని కావ్య మారన్ నిషేధం విధించాలని ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇక ఐపీఎల్ రిటెన్షన్ పాలసీ ప్రకారం గరిష్టంగా 2 విదేశీ ఆటగాళ్ళను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ ఆంక్షలను తొలగించాలని కావ్య మారన్ కోరారు. అలాగే 7 ఆటగాళ్ళను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించాలని, ఓవర్సీస్ లిమిట్ ఉండొద్దని కావ్య మారన్ బీసీసీఐకి అయితే సూచించారు. కొన్ని జట్లలో భారత్ కోర్ ఆటగాళ్ళు ఎక్కువగా ఉంటే మరికొన్ని జట్లలో ఓవర్సీస్ ప్లేయర్లు ఎక్కువగా ఉంటారని, మరికొన్ని జట్లలో అన్కాప్డ్ ప్లేయర్ కీలకంగా ఉంటారని కావ్య మారన్ అభిప్రాయపడ్డారు. 5 ఒకసారి మెగా వేలం నిర్వహించాలని కావ్య మారన్ ప్రతిపాదించారు. అయితే ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ జరగాలని మీరు అనుకుంటున్నారా లేదో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే కావ్య మారన్ చేసిన వాటికి మీరేమో అగ్రీ చేస్తారా లేదో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching. Have a nice day.